మీరు కనుక మా వీడియో చూడడం ఫస్ట్ టైం అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి ఎప్పటికప్పుడు మా వీడియోస్ని నోటిఫికేషన్ ద్వారా తెలుసుకోండి. ఇది పై క్లాత్, ఇది లైనింగ్ క్లాత్. ఇది దడసరగా ఉందని చెప్పేసి ఇందులో కనిపించట్లేదని వేరే కలర్ అయినా సరే వాడేస్తున్నాము. దీనికి లైనింగ్, దీనికి మోడల్ చేసుకోవడానికి ఈ క్లాత్, ఈ క్లాత్ యూజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బోట్ నెక్, లూజ్ 11, పొడవు 15. బోట్ నెక్ ఇది, చంకదింపు 7 అంగుళాలు తీసుకోవాలి. ఈ మోడల్కి షోల్డర్ 7.5 పెట్టాను, మెడవెడల్పు 3.5, మెడదింపు 3 అంగుళాలు, చిన్న మెడది. ఇప్పుడు పెద్ద మెడ 11 అంగుళాలు తీసుకుందాం. ఇలా స్క్వేర్ షేప్ తీసుకుని ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. ఇక్కడ రౌండ్ ఇచ్చేసుకోవాలి. రౌండ్ ఇచ్చేసి ఇలా సింబల్ షేప్ ఇవ్వాలి. ఇప్పుడు మనం మోడల్ చేసుకుందాం. లైనింగ్ యాడ్ చేసి ఎక్కువ వచ్చిన క్లాత్ని కట్ చేసేసాను. ఇప్పుడు ఈ మధ్యలో గోటు వేసుకోవాలి.
ఇలా ఒక మూడు అంగుళాలు క్లాత్ తీసుకుని రెండు మట్టలు పెట్టి కుట్టాలి. కుట్టి ఇటు ఇటు గోటు వేయాలి. ఇటు ఎలా వేసామో ఇటు కూడా అలాగే వేయాలి. ఇలా రెండు తయారు చేసుకోవాలి. ఇలా ఒకదాని మీద ఒకటి పెట్టి ఈ మధ్యలో ఈ ఫ్లవర్ కూడా పెట్టాలి. ముందు ఇది కుట్టాలి. ఇప్పుడు ఇది ఇలా మధ్యలో ప్యాచ్ వేసుకోవచ్చు, లేదంటే ఇలా హ్యాంగింగ్ వేసుకోవచ్చు, ఇలా హ్యాంగింగ్ కూడా వేసుకోవచ్చు. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.